టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో పోతుల దంపతులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు శాలువా కప్పి సత్కరించారు. రాజధాని వికేంద్రీకరణ అంశంపై శాసన మండలిలో వైసీపీ నిర్ణయానికి అనుకూలంగా టీడీపీ విప్ ధిక్కరించి ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరినట్లు పరోక్షంగా ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రిని కలవడంతో ఆ చేరిక అధికారికమైంది. పోతుల సునీత వైసీపీలో చేరడం చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. 2014 నుండి నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆమె మధ్యలో కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ తన అనుచరులతో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం కృష్ణమూర్తి గెలుపు కోసం పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఆమెకు ప్రత్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను అప్పట్లో టీడీపీలో చేర్చుకోవడంతో నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం ఆమెకు నిబంధన పెట్టడంతో అనివార్యంగా నియోజకవర్గ కార్యకర్తలకు కొంతకాలం దూరం కావాల్సి వచ్చింది. 4 ఏళ్ళు ప్రత్యర్థులిద్దరూ తెలుగుదేశం జెండా కిందనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వదిలి వైసీపీలో చేరి చీరాల అభ్యర్థిగా పోటీ చేశారు. 19 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ వైసీపీ బాధ్యులుగా కొనసాగుతున్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఆమె వైసీపీలో చేరడంతో మళ్లీ వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాను కింద చేరాల్సి వచ్చింది. నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ఒకే పార్టీలో ఉండాల్సి రావడం చూస్తుంటే వీరిద్దరూ ప్రత్యర్థులా అనుకూల శత్రువులా అనే చర్చకు అవకాశం ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నిబంధన విధించడంతో వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరిచినప్పటికీ ఆమెను నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు మాత్రం 4 ఏళ్ల టీడీపీ అధికారంలో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ అధికారంలో ఉండి కూడా పోలీసు కేసులు నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వైసీపీలో ఎలాంటి నిబంధనతో వైసీపీలో చేరారో తెలియాల్సి ఉంది. చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారా లేక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ క్రియాశీలకమవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏమైనా ఆమె చేరిక నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.